हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सूपर वुमन हाउस ऑफ किचन। मनम कोंचम डिफरेंट गा ब्रेकफास्ट लंच अलागे डिनर लोकी चाला तक्कुव ऑयल तोटी मंची हेल्थी रेसिपी रेडी चेसुकुंदाम। मरी इलांटी हेल्थी रेसिपी एला तयार चेसुकोवालो चूद्दामा। मरी इंकेंदुकु आलस्यं, मन किचन लोकी वेल्लिपोदामु। ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. అందులో ఒక కప్పు రైస్ తీసుకుందాము. మనం రైస్ తీసుకున్న సేమ్ అదే కప్పుతోటి మసూర్ దాల్ ఒక కప్పు తీసుకుందాము. ఇవి కందిపప్పులాగే ఉంటాయండి, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. మనకి మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని వాటర్ వేసుకొని 2-3 times నీట్గా క్లీన్ చేసుకుందాము. మనకి క్వాంటిటీ ఎలా ఉండాలంటే, మనం ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ రైస్ తీసుకుంటాము, సేమ్ అదే కప్పుతోటి మనం మసూర్ దాల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మసూర్ దాల్ తోటి వెజిటేబుల్స్ కిచడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ తర్వాత 1 tablespoon ఘీ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 tablespoon జీలకర్ర, 4 దాల్చిన చెక్క, 5 లవంగాలు, అలాగే 3 లేదా 4 యాలకులు, 1 tablespoon మిరియాలు వేసుకొని మనం ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 1 cup ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మనం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకుందాము, అలాగే కొన్ని ఆలు ముక్కలు వేసుకుందాము. తర్వాత కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన క్యారెట్, కొన్ని పచ్చి బఠానీ, కొన్ని స్వీట్ కార్న్ పీసెస్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడినంత కొంచెం కారం, అలాగే 1 tablespoon ధనియా పౌడర్ కూడా వేసుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాము. మనం 1 glass రైస్కి 2 glass వాటర్ వేసుకోవాలి, అలాగే 1 glass మసూరా దాల్కి 1 glass వాటరే వేసుకోవాలి. అంటే మనం 1 glass రైస్కి 2 glass వాటర్, 1 glass పప్పుకి 1 glass వాటర్ వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం 3 glass వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని ఇలా తరలించుకోవాలి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అలాగే మసూర్ దాల్ని వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము. కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 whistles రాణిస్తే సరిపోతుంది. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఒక్కసారి మనం మూత తీసి చూద్దాము. ఇక్కడ మనకి మసాలా అంతా పైన ఉండిపోయింది కదా, గరిటతో మొత్తం పేస్ట్లా కలపకుండా నెమ్మదిగా కొంచెం అంతా కలిసే వరకు మిక్స్ చేసుకుందాము. మనకి మసూర్ దాల్ వెజిటేబుల్స్ కిచడీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ పెట్టుకుని సర్వ్ చేసుకుందాము. మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా మసూర్ దాల్తోటి వెజిటేబుల్స్ కిచడీని రెడీ చేసుకోవచ్చు. ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్, చాలా తక్కువ ఆయిల్తోటి అలాగే చాలా తక్కువ టైంలో రెడీ చేసుకునే మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.